ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఆనందసాగర్ గ్రామంలో ఉన్నాం. జామ సాగు విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు కౌలు రైతు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే ఈ సాగు గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. మీరు మీ గ్రామం? మా ఆనందసాగర్ అండి. మీరు ఎప్పటి నుంచి జామ సాగు చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మేము 10 ఏళ్ళ నుంచి చేస్తామండి. మా సొంతం ఒక 5 ఎకరాలు ఉంది, బయట కౌలుకు 5 ఎకరాలు తీసుకుంటామండి. ఎకరాకి సంవత్సరానికి కౌలు రేట్ ఎంత? దానికి ఏ విధంగా పెట్టుబడి పెడతారు? అలాగే దిగుబడి ఏ విధంగా ఉంటుంది? దిగుబడి ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ మొక్క వేయాలనుకుంటే 4 ఎకరాలు చేయండి, శుభ్రంగా దుక్కు దున్నుకొని దాన్ని ఆరబెట్టుకొని గోతులు తీసి 10-15 రోజులు ఉంచి దాంట్లో గమేషన్ కానీ పాళ్ళది. జామ ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారు? ఏ జామ అంటే ఏ రకాలు సాగు చేస్తారు? మా గ్రామంలో ప్రస్తుతం 1500 ఎకరాల దాకా సాగు చేస్తామండి. ఈ శాసనసభ కానీ 49 అని ఇట్లా 300 రకాలు ఉన్నాయండి, అవి పండిస్తామండి. ప్రధానంగా మీరు ఏ జామును పండిస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం 49 శాసనసభ పండిస్తున్నామండి. ఓకే. దశ నుంచి పిండి దశ వరకు మొత్తం జామ అనేది కాయదశ వచ్చేంత వరకు సాగుబడి నీళ్ళు పోస్తామండి ఆ రోజుకి. తర్వాత అట్లా 4-5 పోతలు 10 రోజుల్లో పోసుకుంటామండి. రోజు రోజు ఆ మొక్కలు బతికినాక పాదులు చేసుకుంటామండి. ఆ పాదులు చేయించినాక మొక్కల 1-2 నెలలు బతికినాక వాటిని చక్క చిన్నగా పాదులు చేసుకుని వానబాలు ఎరువు కానీ సూపర్ పొటాస్ కానీ 14-35 కానీ గోతులు వేస్తామండి. ఆ బలానికి వేసినాక మళ్ళీ 3-4 నెలల తర్వాత చెట్టు బతికినాక ఇగుళ్ళు వస్తాయండి. ఆ ఇగుళ్ళు ఇట్లా కొమ్మలో ఉంచుకొని కొడతామండి. ఆ ఇగుడు కొట్టిన కడల్లా ఇగుళ్ళు మళ్ళీ పెరుగుతూ ఉండయండి. పెరిగినాక 1 సంవత్సరం వరకు పెంచినాక ఆ పెందలో తీసేస్తామండి. 1 సంవత్సరం కానీ కాపు ఆపుతామండి. ఆ కాపులా దిగుబడి వస్తుందండి. ఇక 1 సంవత్సరం దాటిన కాడించి ఇట్లా మాకు కాపు దిగిపోద్దండి. 4 కాయలు 3 కాయలు గుత్తులుగా అలా కాస్తాయండి. జామ దిగుబడి బాగుండడానికి మీరు ఏమైనా మందులు వాడతారా? వాడతాం సార్. మామూలుగా పేడ గొడ్లేరు వేస్తామండి చెట్టుకి 2-4 కిలోల వరకు. దాంట్లో 14-35 కానీ సూపర్ పొటాస్ కానీ కలుపుకుంటూ పొదలు తిరిగేస్తామండి. తిరిగేసి బలం చేసినాక వర్షాలు పడితే లేదంటే మోటార్ నీళ్ళు వెళ్ళిపోయి వారం తడేస్తామండి. దానికి బాగా సైజు వద్దండి. కాయ కలరు మన దిగుబడి వచ్చడానికి సూపర్ బాగా పొటాసియం ఒక్క వాడతామండి. దానివల్ల బాగా క్వాలిటీ ఉంటుందండి కాయ. ఏ నెలలో బాగా దిగుబడి వస్తుంది ఈ జామ అనేది? బాగా ఎర్ర నేల అనే భూమి మీద వస్తుందండి. బాగా గల్త నేల, బాగా ఎర్ర భూమి ఉండాలి. దాంట్లో సైజు వస్తుంది, బాగా క్వాలిటీ ఉంటుందండి కాయ. నీళ్లు ఎక్కువ భాగంలో పెట్టాలా లేకపోతే జామ సహజ సిద్ధంగా వర్షం పడే ఆ వర్షపు నీరుకే ఇది సహజ సిద్ధంగా ఉంటుంది? లేదండి, వర్షాలు పడతామండి. మేము వర్షం పడినాక 10-15 రోజులు కానించి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి తడిపి పెడతామండి కాయ చెట్లకి. జామ మొక్క దశ నుంచి పిండి దశ రావడానికి ఎన్ని నెలల కాలం పడుతుంది? ఫస్ట్ వస్తాం అయితే 6 నెలలకు వద్దండి. 6 నెలకు వచ్చినప్పుడు పూత పిండిని తీంచేస్తామండి చెట్టు ఎదగదని. 1 సంవత్సరం కానించి కాపు ఆపుతామండి. దశలో జామకి ఏమైనా తెగుళ్ళు సోకే అవకాశం ఉందా? జామ తోటకంటే బాగా తెగుళ్ళు ఏమి రావండి. ఈ వర్షాకాలం మట్టికి దోమపోటు పడుతుందండి కాయకి. మన జూన్ జూలైలో మట్టికి బాగా వర్షం పడుతుందండి. ఆ వర్షాలు పడేటప్పుడు దోమపోటు పడుతుంది. దానికి మట్టికి మందు పడతామండి ఒకసారి 2 సార్లు. దానివల్ల బాగా ఉంటుందండి కాపు. ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు మీరు సాగు చేసిన జామ రవాణా చేస్తారు? దేని ద్వారా రవాణా చేస్తారు? మేము ఇక్కడ నుంచి ప్రతిరోజు విజయవాడ ఇటు వచ్చి నందిగూరు జగ్గేపేట కోదాడ దాకా వెళ్తాయండి ఇటువైపు. ఇట్లా ఇట్లా మా కృష్ణా జిల్లా ఇటు వచ్చి మళ్ళీ గుంటూరు బాపట్ల చీరాల ఇటు రవాణా చేస్తామండి. ఇక్కడ నుంచి మా సొంత కొంతమంది బొలరాలు కొనుక్కున్నారండి, కొంతమంది కిరాయిలు పెట్టుకుంటారండి. దాని ద్వారాగా పంపిస్తామండి. ఇప్పుడు జామ మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల పాటు ఆ చెట్టు మనకి కాయలు ఇస్తుంది? మామూలుగా మొక్కలు పెట్టిన కాడి నుంచి 1 సంవత్సరం కానీ కాపుకు వస్తాయండి. 1 సంవత్సరం కానీ కాపుకు వస్తాయండి. ఓకే. బాగా 2-3 సంవత్సరాల నుంచి బాగా వయసు వచ్చిన చెట్లు చెట్టుకు వచ్చి 1000 కాయలు కాస్తాయి, 500 కాయలు కాస్తాయి,
అట్లా పెరుగుకుంటూ పోద్దండి 10 సంవత్సరాల వరకు చెట్టు బాగా కాపు కాసి మనకు దిగుబడి ఇస్తుందండి మార్కెట్ లో జామ గిరాకి ఏ విధంగా ఉంటుందండి జామకాయ అంటే బాగా సైజన్ బట్టిను ఒక్కొక్కసారి సీజన్ బట్టి వస్తుందండి బాగా కాసినప్పుడు డౌన్ గా ఉంటుందండి కొద్ది కాయ పల్చబడి సైజ్ వచ్చినప్పుడు మట్టికి మంచి గిరాకు ఉంటుందండి కాయ 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా అమ్ముతారండి ఎక్కడ అమ్ముతారు విజయవాడలో విజయవాడ మామూలుగా బెంచర్కిలు గాని ఇటు కాలేజీ మార్కెట్ సందులు గాని అలానే బస్ స్టాండ్ సెంటర్ లో బాగా లాగిద్దండి మీరే స్వయంగా తిరిగి అక్కడ అమ్ముతారా లేకపోతే మార్కెట్ లో వేస్తారా మేము కొంతకాలం అమ్మేవాళ్ళం కదండి ఇప్పుడు కాయలు ఎక్కువైనాయి కదండి అక్కడ మామూలుగా కమిషన్ బ్యారకులు ఉండారండి మేము తీసుకెళ్లిన సరుకుని లారీల ద్వారా తీసుకెళ్లిన సరుకు వాళ్ళకి అప్ చెబుతామండి వాళ్ళు మళ్ళీ కొంతమందికి సుత్తూగుడు బళ్ళ గాని ఆటి గాని ఇటు గాని వేసుకుంటారండి కొంతమంది కమిషన్ దారు వాళ్ళు మాకు వచ్చి కాయకి 4 రూపాయలు 3 రూపాయల కాడికి అట్లా సేట్ చేస్తారండి కడమే వాళ్ళు తీసుకుంటా ఉంటారు